Good morning students. Welcome to Priya Math Channel. In the work, konni chapters manaki complete aini 10th class exams ayye varaki kuda prati student ki andalani nenu ee prayatnam chestunnanu. Meerandaru kuda chaala utsahamto nechukuntu naaku answers kuda istunnaru. Thank you for all. Chustunna andariki kuda naaku pratyeka ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే 10వ తరగతి అధ్యాయాలు మొత్తం మీకు వస్తాయని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. దీంట్లో ప్రతి చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత న్యూ ప్యాటర్న్లో మన ప్రభుత్వం వారు నిర్వహించేటటువంటి పరీక్షా విధానంలో మోడల్ పేపర్స్ నేను డిస్కస్ చేస్తూ మీకు ఒక కొన్ని మోడల్ పేపర్స్ కూడా అందజేస్తాను. ఓకే స్టూడెంట్, నౌ యూఆర్ గోయింగ్ టు డిస్కస్ Chapter 6th, Progressions. Before you are going to learn the chapter, you have to get some knowledge. Progressions. Progressions can be divided into three parts. In previous syllabus, అయిపోయినటువంటి మీకంటే ముందు బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ ప్రోగ్రెషన్ త్రీ టైప్స్ నేర్చుకుని నేర్పేవాడు. ఇప్పుడు మీకున్నటువంటిది టూ టైప్స్. ఫస్ట్ వన్ ఇస్ ద This is the progression. First, the now you have to learn in the 10th class. First one is AP and second one is the GP. AP ante Andhra Pradesh ankokandi ikkada arithmetic progression. You have to call the arithmetic progression. This is the geometric progression. Now we are going to discuss about the arithmetic progression. Adhasla, what is the arithmetic progression? Suppose you have to take example A1, A2, A3, comma, A4, so on, AM. Inni terms unnai manaki A1, A2, A3. Ikkada konni conditions unnai. A1 ante the meaning in manaki ikkada first term. First term. Alage A2 second term, A3 third, fourth. Itlo oka condition form avutundi. Elagante A2 మైనస్ A1 అలాగే A3 మైనస్ A2 ఇస్ ఈక్వల్ టు A4 మైనస్ A3 సో ఆన్. ఇలా టూ నంబర్స్ డిఫరెన్స్ సైడ్ బై సైడ్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ద కామన్ డిఫరెన్స్ డి. కామన్ డిఫరెన్స్ డి అని చెప్తాం మనం ఇక్కడ. ఓకే స్టూడెంట్స్, ఐ సెట్ కామన్ డిఫరెన్స్ డి. So now you have to take the 2, 4, 6, 8, 10, so on. ఏదో నంబర్ ఇచ్చాయి ఇప్పుడు మనకి. దీంట్లో దిస్ ఇస్ ఏ A1, దిస్ ఏ A2, A3, A4, A5. సో ఇలా నంబర్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. ఇందాక చెప్పాను కామన్ డిఫరెన్స్ అని. ఎవ్రీ టూ నంబర్స్ సైడ్ బై సైడ్ పక్క పక్కన ఉన్నటువంటి నంబర్స్ యొక్క కామన్ డిఫరెన్స్ అంటాం దాన్ని. అంటే ఇందా చెప్పాను కదా A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్ టు A3 మైనస్ A2. ఈ టూ కండిషనే తీసుకుందాం. అంటే A2 అంటే ఎంత అండి ఇక్కడ 4 - 2 దట్ ఈస్ ఈక్వల్ టు 8 - 6 బోత్ ఆర్ ఈక్వల్ టు ఈజ్ ద కామన్ డిఫరెన్స్ అండ్ ఇట్ సేస్ డి. దిస్ ఇస్ ద కామన్ డిఫరెన్స్. దిస్ కాల్ ద కామన్ డిఫరెన్స్. ఇప్పుడు మనకి ఫస్ట్ ఉండేది ఫస్ట్ టర్మ్ అంటున్నాం, సెకండ్ ఉండేదాన్ని సెకండ్ టర్మ్, థర్డ్ సో ఆన్. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఉన్న దాన్ని కామన్ డిఫరెన్స్ అని చెప్తున్నాను. లుక్ ఇన్ టు బోర్డ్ స్టూడెంట్స్, ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ఏపీ, ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ అంటే ఫస్ట్ టర్మ్ A+D కామా A+2D కామా A+3D కామా సోన్. సో దిస్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ఏపీ. ఏదైనా ఉండాలంటే మేము ఇంతకుముందు ఆల్రెడీ సెట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టర్మ్, డి ఈస్ ద కామన్ డిఫరెన్స్. దీంట్లో ఇందాక మనం జస్ట్ 2, 4, 6, 8 అని తీసుకున్నాం. యూ హ్యాడ్ అబ్జర్వ్ ఇట్ హియర్. ఏ అంటే టూ కామన్ డిఫరెన్స్ అంటే ఎంత వచ్చిందండి ఇందాక డి ఈజ్ ఈక్వల్ టు 2, 2 ఉంటుంది ఇక్కడ, కంపల్సరీగా 2 ఉంటుంది. ఇప్పుడు మనకి
తెలియదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూస్ తెలియదు. ఏ అంటే వాడు హీ గేవ్ టు అండ్ ఈ డి అంటే టూ ఇచ్చాడు. రైట్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నాడు. మీకు ఎప్పుడైతే ఈ ఫార్ములా గుర్తుంటుందో, ఈ కండిషన్ ఇలా ఉన్నటువంటి గుర్తుంటుందో, అవి రాసుకుని ఒక త్రీనో ఫోరో ఇలా రాసుకుని ఈ వాల్యూస్ దాంట్లో సబ్మిట్ చేసేయండి, సరిపోతుంది. అంటే ఏ అంటే ఎంత అంటే టూ కామా, ఏ అంటే టూ ప్లస్ త్రీ టూ ప్లస్ టూ, ఏ అంటే టూ ప్లస్ టూ ఆఫ్ టూ, ఏ అంటే టూ ప్లస్ త్రీ ఆఫ్ టూ. సో ఇక్కడ చూడండి, టూ కామా టూ ప్లస్ టూ ఫోర్, టూ ప్లస్ టూ టూ జార్ ఫోర్, ఫోర్ ప్లస్ టూ సిక్స్, టూ ప్లస్ టూ త్రీ జార్ సిక్స్, ప్లస్ టూ ఎయిట్. సో ఏమొచ్చింది ఇక్కడ మనకి, ఒక ప్రోగ్రెషన్ అంటూ, సారీ ఒక సిరీస్ ఏర్పడింది. దీన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్, దిస్ ఇస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చెప్పుకుంటున్నాం.